నమస్కారం కే డిజిటల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్న గ్రామాలకు ప్రతి నెల నిధుల విడుదల ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల అభివృద్ధి జిల్లా పర్యటనలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యం मुख्यमंत्री केसीआर विजन नायक डबुल बेड्रूम इंड प्रारंभोत्सव में मंत्री प्रशांत रेड्डी स्पीकर पोचार पंचमुखी हनुमान कॉलनी वैद्यु पर्यटन इंटिंटा सर्वे चपड़ी 18 बृंदा प्रमादवशात् पत्ति लारी दग्धम गायलु लेकुंडा बयटपड़िन ड्रैवर कौन बनेगा करोड़पति स्कीम तो महिला साइबर नेरगाल सुमार 3 लक्षल वरक खाता डबूल जमचे बैतुरा मोसपोन ग्रहिंच फिर राष्ट्र चीफ सेक्रेटरी सोमेश कुमार कामारेड्डी जिले पर्यटन विविध ग्रामा पारिशुद्ध पन प्रगति पन परशी मुख्यमंत्री केसीआर आदेश मेरे को पर्यटन सेप्न सीएस कामारेड्डी जिला सदाशनगर मंडलम तिरुमनपल्ली कामारेड्डी मंडलम गर्कुल ग्रामालालो चीफ सेक्रेटरी सोमेश कुमार आकस्मिक पर्यटन चेपट्टारु सीएस वेंट राष्ट्र पंचायती रूरल डेवलपमेंट सेक्रेटरी संदीप कुमार पंचायती कमिश्नर रघुनंदन राव उन्नारु ग्रामालो नर्सरी मंकी फूड कोर्ट डंपिंग यार्ड वैकुंठ दामालनु परिशीलिंचारु अधिकारुलनु विवरालु अडिगि तेलुसुकुन्नारु ई संदर्भंगा सीएस मात्लाडुतू सीएम केसीआर आदेशाल प्रकारं नेडु 3 जिल्लालो आकस्मिक पर्यटन चेपट्टडं जरिगिंदन्नारु గ్రామంలో చేపడిన పారిశుద్ధ్యం ఇతర పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు 308 కోట్ల నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు తెలంగాణ గ్రామాల్లో పల్లె ప్రగతి పారిశుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఎక్కడ పనులు జరగడం లేదని తెలిపారు కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చెప్పారు గ్రామాల్లో పనులు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులను సర్పంచ్లను సీఎస్ అభినందించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్ కుమార్ జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు सीएम गारु आदेश प्रकार 3 जिल्लालो सरप्राइज पल्ले प्रगति अदे विधंगा स्पेशल सैनिटेशन ड्राइव एट्ला नडुस्तुंदी अदि चूडडानिकी मन वच्चानु नातो पाटु संदीप सुल्तानिया गारु सेक्रेटरी पंचायत राज अंड आरडी उन्नारु अदे विधंगा रघुनंदन राव गारु कमिश्नर पंचायत राज अंड आरडी उन्नारु तर्वात कामारेड्डी कलेक्टर गारु शरत् गारु उन्नारु इदी ఎందుకు పెట్స్ వల్ల చాలా విలేजेस లో అన్ని విలేजेस లో చాలా శానిటేషన్ వచ్చింది అన్ని గ్రీనరీ వచ్చింది ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రపంచంలో ఎక్కడ లేని లాగా ఒక ట్రాక్టర్ ఉంది ఒక ట్యాంకర్ ట్రాలీ అన్ని వచ్చింది సో అన్ని విలేజ్ శుభ్రంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి వాళ్ళ హెల్త్ బాగుండాలి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం మన రాష్ట్రంలో పెట్టడం జరిగింది ఈ రోజు అన్ని చోట చాలా బాగా జరుగుతుంది బట్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గా సీఎం గారు చెప్పారు మీరు జస్ట్ సడన్ గా మన రావడం జరిగింది ఇక్కడ జరిగిన వర్క్ చూసి అందరికీ అక్కడ ఉన్న
सिबंदी अंदर की अदे विधा अकड़ा सरपंच एमपीपी अंदर की नैन अदे विधा कलेक्टर गार की अंदर स्टाफ की ना हार्दिक कांग्रेचुलेशन चेप्पडं जरुगुतुंदि एंदुकु वाळ्ळु चाला कष्टपड़ी चेशारु अक्कड नर्सरी चूस्ते आश्चर्यंलागा उंदि ओक चूस्ते ओक रकालंटे कलालागा उंदि ई प्रति ऊर्लो ट्राक्टर वच्चिंदि प्रति ऊर्लो टैंकर वच्चिंदि प्रति ऊर्लो पंचायतीलो प्रति ग्राम पंचायतीलो एक्कड लेदु ईवन अड्वांस कंट्रीलो कूडा बहुशा उंडदु सो इदि ओक चाला पेद्द कार्यक्रम इट्लांटि कार्यक्रम वल्ल మన ఏ రకాల వైరస్ వచ్చినప్పుడు మనందరికీ కాపాడగలుగుతాం అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ఎక్కడ స్లాక్నెస్ రాకూడదు అందుకే సడన్ గా ఒక విలేజ్ ఒక అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఇవాల్ బాగా పని చేస్తారు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాను ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ కి అవకాశం ఉంటుంది వాళ్ళు దానికి కూడా త్వరలో చేస్తారు సో నాకు నమ్మకం ఉంది దట్ మళ్ళీ ఆఫ్టర్ ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ విలేజ్ కి వచ్చినప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అప్పటి వరకు నర్సరీస్ ప్లాంటేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇదే చెప్పి మీ అందరితో సెలవు తీసుకుంటాం ఇల్లు లేని పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదని సీఎం ఆలోచన అని చెప్పారు రాష్ట్రంలో 2 లక్షల ఇల్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం రామ్ గంగానగర్ గ్రామంలో 2,51 లక్షలతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొల్లూరు గ్రామంలో 7,50,000తో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు తమ రామ్ గంగానగర్ గ్రామ పేరు పిఎస్ఆర్ గ్రామంగా నామకరణం చేస్తూ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రతిని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాలలో అన్ని వసతులతో 500 కోట్లతో 5,000 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు మెజారిటీ ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ పరిధిలో మరో 10,000 ఇళ్లు నిర్మించి ప్రతి పేదవాడి స్వంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు నాయకులు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని పేదల గురించి ఆలోచన చేయాలన్నారు చేతులెత్తి మొక్కుతున్న పేదవారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో నాయకులు డబ్బులు తీసుకోవద్దని అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నియోజకవర్గానికి కేటాయించిన కోల్డ్ స్టోరేజ్ తో కూడిన గోదాంను రామ్ గంగానగర్ గ్రామ సమీపంలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు దీంతో ఇక్కడ పేదవారికి ఉపాధి కలుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కలేని విధంగా పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తున్నారని దసరా నాటికి లక్ష ఇల్లు పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారన్నారు ముఖ్యమంత్రికి ఇష్టమైన వ్యక్తి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మీకు ఇక్కడ నాయకునిగా ఉన్నారని పేద ప్రజల కోసం ఆలోచించే ఆయన ఏది అడిగినా సీఎం కాదనరని చెప్పారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జరుపుతూ మన కాన్సెన్సిలో 232 గ్రామాలు సుమారుగా చిన్నై పెద్దై క్యాంపులు తాండాలన్నీ కలుపుకుంటే 232 గ్రామాలు ఉంటే ఇప్పటికే 106 గ్రామాలలో ఆ గ్రామ జనాభా బట్టి 106 గ్రామాలలో
5000 ఇళ్ళు ఇప్పటికే మంజూరు చేశాం పనులు జరుగుతా ఉన్నాయి ఎవరకైతే ఇళ్ళు నిర్మించి ఇచ్చి ఈ రోజు గృహ ప్రవేశం చేసుకున్నామో పాలు పంచుకున్నామో పూజ చేసుకున్నామో ఈ 40 మంది కుటుంబ సభ్యులకు మా అందరి తరపున మీకు అభినందనలు శుభాకాంక్షలు అందరికి సమానంగా ఉంటది ఆత్మ గౌరవం కాపాడాలి అని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచన చేసి మమ్మల్ని పిలిపించి కలిసి ఎంతైనా సరే కట్టండి ఇప్పుడే మనం పేరు మార్చుకున్నాం పిఎస్ఆర్ నగర్ ఈ రోజు నుంచి అధికారికంగా పిఎస్ఆర్ నగర్ అయినట్టే ఆ పిఎస్ఆర్ నగర్ గ్రామంలోని 40 ఇళ్ళ గృహ ప్రవేశాలు చేసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పిఎస్ఆర్ నగర్లోని ఇంకా ఎవరైనా అర్హులుగా ఉండి అర్హులైనటువంటి పేదవారు ఇల్లు లేని వారికి ఇంకా కొన్ని కావాలని అడిగారు తప్పకుండా మన స్పీకర్ గారు వారికి కూడా ఇల్లు మంజూరు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాను ఈ కేసీఆర్ మొదలుపెట్టినటువంటి 2 బెడ్ రూమ్ ఇళ్ళ పథకం ఇగో ఇట్లా రామగంగా నగర్ పిఎస్ఆర్ నగర్లో ఎట్లయితే కనిపిస్తున్నాయో అట్లా ఇల్లు కనిపిస్తాయి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో గల ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు ఇంతకు ముందు తిరిగా ఇళ్ళని మింగేస్తలేరు ఇంతకు ముందు ఇళ్ళకి ఇళ్ళే మింగేసారు ఇప్పుడు మింగేస్తలేరు కాబట్టే ఇవాళ నేను బాన్సవాడకి వెళ్ళి వస్తామని మార్పిది అందరూ అంటారు ఎందుకంటే మంచి ఇల్లు కడుతున్నాం కాబట్టి కోరిక ఉంటారు అందరికీ ఇల్లు లేని పేదవారందరికీ కూడా మాకు కూడా రావాలని కోరిక ఉంటుంది ఏం తప్పు లేదు రావాలని కోరుకోవడంలో ఏం తప్పు లేదు కానీ ఇది ఒక పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని ఎక్కువ డబ్బులతో కూడుకున్న పని కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మెల్లగైనా సరే ఏడాదికి ఇన్ని కట్టుకుందాం కానీ కట్టుకునే మాత్రం బాజాప్తా 2 బెడ్ రూమ్ల ఇల్లు కట్టుకోవాలి ఇట్లా కనిపించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏ మాటలు చెప్పి శాంక్షన్లు చేసి మింగుడు కాకుండా ఏడాదికి కొన్ని ఇళ్ళు శాంక్షన్ చేసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఇల్లు మంజూరు చేసుకుందాం కొన్ని ఇళ్ళు మంజూరు చేసుకున్నా మంచిగా కట్టుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిన ఘనత స్పీకర్ గారికే దక్కుదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా బాల్మడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నిర్మిస్తున్న 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు వీటితో పాటు పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించి అక్కడ నిర్మించిన గృహాలను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో 200 గృహాలు నిర్మించడమే కాకుండా 70 ఎకరాలలో సంగమేశ్వర కాలనీ పూర్తిగా మౌలిక సౌకర్యాలతో నిర్మించడం చాలా గొప్ప విషయం అని చెప్పారు ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాల వసతులతో గృహాలు నిర్మించడం కేవలం పోచారం శ్రీనివాసరెడ్డికి మాత్రమే సాధ్యమని చెప్పారు బాన్స్వాడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు ఈ కాలనీ సంగమేశ్వర కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో 202 బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేసినాను ఒకసారి చూడటానికి రమ్మంటే రావడం జరిగింది ఆ 2 బెడ్రూమ్ ఇళ్ళతో పాటు వారు 70 ఎకరాల ఈ కాలనీని వారు అభివృద్ధి చేసిన తీరు వారు గల్లీ గల్లీ సీసీ రోడ్లు డ్రైనేజీలతోటి కంప్లీట్గా ఒక స్టేట్ క్యాపిటల్ సిటీలో కాలనీలు ఎలాగుంటాయో హైదరాబాద్ నగరంలో కాలనీలు ఎలాగుంటాయో అలా ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి డెవలప్ చేసి కనిపించింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది
బాన్స్వాడ లాంటి పట్టణంలో మరొక కాలనీ 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పూర్తవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వారి నిబద్ధతకు, పేదల పట్ల వారికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అన్నారు. తడిపొడి చెత్త బుట్టల్లో మాత్రమే చెత్త వేయాలని సూచించారు. బయట వెళ్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిలో భాగంగా తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలోని 13 వార్డుకు సంబంధించిన ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి చేతుల మీదుగా చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తను వేరుగా బుట్టలలో వేసి మున్సిపల్ వాహనాలలో చెత్తను వేయాలన్నారు. ఒక్కరు కూడా చెత్త బయట పడేయవద్దని చెప్పారు. ఎవరైనా బయట వేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శంకర్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. రెండు బకెట్లలో ఇచ్చేది ఎందుకనంటే ఇలా కూరగాయలు వేస్ట్ అన్నం ఏమున్నా కూడా ఒక దాంట్లో వేయాలి, ఇంకొకటి ప్లాస్టిక్ ఏమైనా సంబంధించినవి ఉంటే ఇందులో వేయాలి. ఇది ఎందుకనంటే ఈ పచ్చ బకెట్ ఉంది కదా, ఇందులో ఏవైతే కూరగాయలు తొక్కులు అన్నం మిగిలింది ఇందులో వేసినాం అనుకో, అది సపరేట్గా అందులేస్తాం. వేసుకొని తీసుకపోయి ఇప్పుడు ఎరువు చేసుకుంటారు మీరు, ఈ ఏమంటారు పెండ అదంతా కూడా ఎరువు చేసి పొలాలలో వంచుతారు కదా, దీన్ని కూడా అట్లనే కూరగాయలు కానీ అన్నం కానీ ఏదైనా దాన్ని కూడా ఎరువు చేసుకొని పొలాలలో వంచడానికి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ ఏం చేస్తాం, మళ్ళీ వేరే దానికి పంపించి దాన్ని రీసైకిల్ చేస్తారు. అందుకని విడివిడిగా పోయమంటున్నాం. మళ్ళీ మనం మన భూమిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అంతా పండించే రైతులే కదా, పొలాకిల్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు అన్నట్టు. అది భూమిలో ఇంకా ప్లాస్టిక్ అనేది, ఈ చెత్త ఇప్పుడు పొడి చెత్త ఉంది, తడి చెత్త ఉన్నది, ఇది ఎరువుగా మార్చుకొని మళ్ళీ మీరు పొలాలలో వండుకున్నా మీకు భూమికి సారం వస్తుంది అని చెప్పి ఇట్లా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దండు తీసుకున్నాక మళ్ళీ నిన్న నీళ్లు నింపుకొని ఉప్పులు పప్పులు నింపుకొని మాత్రం పెట్టుకోకూరు, బయట పెట్టుకొని రోజు చెత్త బండి వస్తుంది. రోజు చెత్త రెండు సపరేట్గానే వెయ్యాలి, లేకపోతే బండి రాదు మీకు. విత్తనాల దుకాణాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు విక్రయించవద్దని దుకాణదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలలో వ్యవసాయ అధికారులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దుకాణాలలో ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనే సమయం ఆసన్నమైనందున లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఎస్ఐ రవికుమార్, ఎస్ఐ గోవింద్ అధికారులు పాల్గొన్నారు. సీజన్ ప్రారంభం కాలంలో ఖరీఫ్ విత్తన కొనుగోలు రైతులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితులలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా ప్రస్తుత మార్కెట్లో నకిలీ విత్తనాలు కానీ ఇతర ఏమన్నా లైసెన్స్ లేని వాళ్ళు విత్తనాలు విక్రయిస్తుంటే వారి యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికేట్ సోర్స్ సర్టిఫికేట్ కూడా మొత్తం కూడా ఈరోజు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమన్నా పర్మిషన్ లేని విత్తనాలు కానీ పర్మిషన్ లేని విక్రయ విత్తనాలు కానీ ఇంకా ఏమైనా బయట నుంచి అనుమతి లేకుండా విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అమ్మినట్టు అయితే ప్రభుత్వం ఇటు వీడి చట్టం కూడా పెట్టడానికి వెనకాడటానికి కూడా వెనకాడటం లేదు. ఎవరైనా కూడా అటువంటి ప్రయత్నాలు నిషేధాలు కూడా తెలియజేసేది ఏమంటే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా షాప్లో వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చిన రైతు సోదరులకి వారు కూడా వచ్చినప్పుడు ముందు మీద పడకుండా సోషల్ డిస్టెన్స్ ఫాలో అయ్యి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని
వాళ్ళు కూడా ఈ ప్రస్తుతం ఈ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున మరియు పోలీస్ శాఖ తరఫున సూచించారు. కొత్తగా నమోదైన కరోనా కేసులు కలవరపెడుతున్నాయి, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో వైద్య బృందాలు సర్వే చేపట్టాయి, ప్రతి ఇంటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన ఓ వృద్ధునికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కాలనీలో 18 బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ప్రతి ఇంట్లో కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. వైరస్ లక్షణాలు ఉంటే చెప్పాలని సూచిస్తున్నారు. క్వారంటైన్లో ఉన్న వారిని బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వైరస్ బాధితుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశాడో వివరాలు సేకరిస్తున్నారు. ఈరోజు కామారెడ్డి టౌన్లో నిన్నటి కరోనా పాజిటివ్ కేసెస్ సంబంధించి ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో మేము సర్వే నిర్వహిస్తున్నాం. దీనిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, డాక్టర్లు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీనిలో మున్సిపల్ సిబ్బంది కూడా మనం ఆ ఏరియాని స్ప్రేయింగ్ చేస్తున్నాం, పరిశుభ్రంగా స్ప్రేయింగ్ కూడా చేయిస్తున్నాం. దీనిలో మన కార్పొరేటర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇందులో 13 మందిని ఇప్పటిదాకా క్వారంటైన్లో ఉంచినాం అండ్ వాళ్ళకి హోమ్ క్వారంటైన్, స్ట్రిక్ట్ హోమ్ క్వారంటైన్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. అండ్ ఇక్కడ కూడా ఏరియాలో కూడా ఏమైనా ఫీవర్ కేసెస్ కానీ జలుబు అట్లాంటి ఏమైనా కేసెస్ ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. 18 టీమ్స్ మనం అవాల్ చేస్తున్నాం. సో దానిలో ప్రజలందరూ కూడా ఈ ఏరియాలో సంబంధించి మెయిన్లీ పంచముఖ హనుమాన్ ఏరియాలో మేము ఎక్కువ ఫోకస్ ఇస్తాం. సో ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ సర్వే జరిగేటప్పుడు బయటికి రావాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఒక్క లైన్, ప్రజలందరూ కూడా ఈ సర్వేలో ఎవరు వచ్చినా కూడా మన దైత్య సింబందికి సహకరించాలని కోరుకుంటున్నాం. 10,000 కట్టండి, 10 లక్షలు పట్టుకెళ్ళండి అంటూ సైబర్ నేరగాళ్లు తమ మాయ మాటలతో ప్రజలను బురడి కొట్టిస్తున్నారు. లాటరీ తగిలింది, ఆ డబ్బులు రావాలంటే మీరు కొంత డబ్బు తమ ఖాతాలో వేయాల్సి ఉంటుందని అమాయకులకు వల విసురుతున్నారు. అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 25 లక్షలు వస్తాయని ఆశపడిన ఆ మహిళ 2.5 లక్షల రూపాయలు చెల్లించి మోసపోయింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు మంగళపల్లి లక్ష్మి. ఈమెది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామం. గత మార్చి నెలలో ఈమెకు సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఫోన్ చేసి మీరు 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారని చెప్పారు. ఆ డబ్బులు మీకు పంపిస్తాము అని నమ్మించారు. మరుసటి రోజు ఫోన్ చేసి గెలుచుకున్న 25 లక్షలు మీకు రావాలంటే జిఎస్టీ ఛార్జీలు మీరే కట్టుకోవాల్సి ఉంటుంది, దానికోసం 12,300 రూపాయలు ఖాతాలో జమ చేయాలని అకౌంట్ నంబర్ ఇచ్చారు. నిజమే అని నమ్మిన లక్ష్మి తన భర్తకు విషయం చెప్పింది. ఇవన్నీ నమ్మవద్దు అని భర్త చెప్పడంతో భర్త వద్ద సరే అని చెప్పి బయట వ్యక్తుల వద్ద డబ్బు అప్పుగా తెచ్చి సదరు నేరగాళ్లు ఇచ్చిన అకౌంట్లో డబ్బులు జమ చేసింది. తర్వాత ఇలాగే ఫోన్ చేసి కొంతమందితో వీడియో కాల్ మాట్లాడించి తాము కూడా డబ్బులు గెలుచుకున్నాము, దానికోసం ఇంత డబ్బు కట్టాము అని నమ్మించారు. వారు చెప్పిన విధంగానే 265,000 రూపాయలు వివిధ ఖాతాలలో జమ చేసింది. మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత తాను గెలుచుకున్న 25 లక్షలు ఇవ్వాలని గట్టిగా అడగడంతో సదరు వ్యక్తి తన ఫోన్ పనిచేయకుండా చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మి అప్పులు ఇచ్చిన వాళ్ళ బాధలు భరించలేక 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్లు ఒకే ఖాతా నంబర్ ఇవ్వకుండా 8 రకాల ఖాతా నంబర్లు ఇచ్చారని కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరగాళ్ల మోసాలను ప్రజలకు ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నా ఇంకా నమ్మి మోసపోతున్నారని తెలిపారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. సంబంధిత ఖాతాల వివరాలను విచారణ చేయగా ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారి పేరు మీద ఖాతాలు ఉన్నాయని వెల్లడించారు. సంబంధిత అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి బ్యాంక్ అధికారులకు లేఖ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
కోసంపేట నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన వద్దన్నా సారీ నేను రామారెడ్డిలో సిమ్ తీసుకున్నాను మా వారు 4G సిమ్ ఫోన్ ఇప్పించారు సిమ్ రామారెడ్డిలో తీసుకున్నాను అందులో ఫోన్ పడే కరూర్పతిలో నెల తర్వాత ఫోన్ వచ్చిందండి వచ్చినాక ఇట్లా అమౌంట్ కడితే మీకు 12,300 కడితే 25 లక్షల లాటరీ పలుకుతుందమ్మా అని చెప్పారు సెంట్రల్ బ్యాంకుకి ఖాతా నెంబర్ పంపిస్తే మేము 12,300 కట్టినాము కట్టినాక రిసిప్ట్ వచ్చింది వాళ్ళకి ఇచ్చినాము అమౌంట్ వేసేసినాము మాకు రిసిప్ట్ వచ్చింది తర్వాత మా వాళ్ళు ఏమన్నారు మళ్ళీ డబ్బులు వేయమన్నారు మా వారు వద్దన్నారు అయినా కానీ 2-3 డేస్ గ్యాప్ ఇచ్చినాము మళ్ళీ మా వారు చెప్తే ఇట్లా అంటున్నారంటే మా వారు చెప్పినారు అది కాదు వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు అలా చెయ్యొద్దు అని అన్నారు అయినా ఒక లేడీస్ అంటే ఎట్లుంటుంది ఆశ ఎక్కువ ఉంటుంది అతను పనికి వెళ్ళిపోయిండు 2-3 డేస్ గడిచిపోయింది ఇంకా ఇట్లనంటే అది నిజమేనేమో జిఎస్టీ బిల్ ఉందని అన్నారు కదా లాకర్ ఉంది కదా నిజమే అనుకొని నేను ఎస్బీఐ మినీ ఏటీఎంలో డబ్బులు వేస్తా పోయినా మినిమం 2,65,000-3 లాక్స్ దాకా వేసినాను నాకు న్యాయం జరిగేలా చేయండి దయచేసి నాకు చిన్న పిల్లలు ఉన్నారు మాకు అమ్మ నాన్న ఎవరు లేరు అటు మా అత్తమ్మకు బీపీ పేషెంట్ సడన్లీ మన అవుతే మళ్ళీ ప్రాబ్లమ్స్ మా హస్బెండ్ కూడా హెల్త్ కండిషన్ బాగాలేదు నేనేం ఆశపడ్డా అంటే మా ఆయనకి డిస్క్ ప్రాబ్లం ఉంది ఒకవేళ అమౌంట్ వస్తుందేమో ఎవరు నేను అక్కడెక్కడ అప్పులు అడుక్కుని తీసుకొచ్చి నా ఇంట్లో లేవు మేము నిరుపేద అంటే నిరుపేద ఒక నిరుపేదకి నిరుపేద బాధ అనేది నిరుపేదకే తెలుస్తుంది గొప్పింటికి తెలియదు ఆ బాధ అనేది నాకు ఇంకో సహోదరికి రావద్దని ఆరాటం మా ఇలాంటివి ఎంతోమంది మోసపోతున్నారు సార్ దయచేసి మా లాంటి వాళ్ళకు సహాయం చేయండి న్యాయం చేయండి మా డబ్బులు మాకు వచ్చేలా చేయండి పోలీస్ స్టేషన్లో రాజుగారికి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అన్నీ చేసినాం సార్ ఉదయం నుంచి అన్నీ ఎంక్వైరీ అవుతున్నాయని కూడా చెప్పారు నిన్న ఎస్బీఐకి వెళ్ళారు అన్నారు అక్కడికి వెళ్తున్నామన్నారు మా వాళ్ళకి ఏంటంటే ఈ అమౌంట్ వస్తే కొద్ది సర్జరీ కన్నా మెడిసిన్స్ కన్నా ఏమైనా అవుతాయి ఇంకొక 2 లాక్స్ 1 లాక్ మిగిలి ఉంటే ఇల్లు మంచి తీసుకొని పిల్లలందరం జాగ్రత్త మంచుకుంటాము అత్తమామ మంచుకుంటామని ఆశపడ్డా మామయ్య గారు ఎట్లాగో తెత్తారు ఉన్న ఒక ఆమెనన్నా నాకు పేరెంట్స్ లేనందుకు తా పేరెంట్స్ లాగా ఒక అమ్మ ఉంది ఆమె పోగొట్టుకోవద్దని ఆరాటం నేను పెద్దవాళ్ళని ఆలోచించి నేను చేసిన నా సొంతం కాదు నేను ఆశపడి కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు నేను మోసపోయినా న్యాయం చేయండి సర్కార్కి నేను తెలంగాణ గురించి ఎంతో ఆశ పెట్టుకున్నాను తెలంగాణ వస్తే తెలుగు బిడ్డ బతుకుతుందని ఆశ ఉంది దయచేసి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేలా చేయండి మాపడికి లేకపోతే ఇప్పుడు తెచ్చుకొని తినే వస్తే నేను ఈరోజు బయటకు వచ్చినానంటే ఈ కారణం నేను ఇంతవరకు మా వారు అంత సిక్కున్నా కానీ నన్ను బయటకు రానివ్వలేదు కలో గంజ కడుక్కొని ఇంట్లో ఉందని అంటుండి నేను ఈరోజు కడప దాటిన 2000 మా పెళ్ళై ఏర్నాడో ఎడబరకలు మాకు లేవు ఈ డబ్బు చేయబట్టి మా ఇద్దరికి ఎడబరకలు వచ్చినాయి డైవర్స్ దాకపోయింది ఇక మీరు కలుపుతారా విడగొడతారా సహాయం ఏం చేస్తారా మీ దయ్య ప్లీజ్ సార్ అందరికి నమస్తే అయితే గత 7వ మార్చి నాడు మంగళపల్లి లక్ష్మి అనేట ఆమె రామారెడ్డి మండలము పోసానిపేట గ్రామానికి చెందిన ఆమె ఈమె పిఎంపీ డాక్టర్గా ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అయితే ఈమెకు ఒక అన్నోన్ నంబర్ నుంచి రాజు అనే వ్యక్తి ఫోన్ చేసిండు ఫోన్ చేసి హిందీలో మాట్లాడుతుంది అతను ఫోన్ చేసి అమ్మ మీకు కౌన్ బనేగా కరోడ్పతి అనే దాంట్లో మీరు లక్కీ విన్నర్గా మీరు ఎన్నికైనారు మీకు 25 లక్షల రూపాయలు మీకు లాటరీ తగిలింది మీరు ఆ డబ్బులు మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్పిండు అతను అతను చెప్పేసరికి ఈమె ఏంటంటే ఈమెకు ఆశ పుట్టుకొచ్చింది ఏంటంటే అరే నాకు 20 లక్షలు వచ్చినాయని చెప్పి ఎవరికి లేదు నాకు ఒక్కరికే ఫోన్ నాకు ఒక్కదానికే ఫోన్ వచ్చిందని అయితే ఫోన్ చేసిన వ్యక్తి మళ్ళీ అదే రోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మీకు ఈ డబ్బులు మీరు తీసుకోవాలంటే ఈ జిఎస్టీ అని తర్వాత మీ దగ్గర డబ్బులు రావడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి అని చెప్తే ఎంత ఏమని అంటారని అడిగితే ఒక 12,300 రూపాయలు జమ చేస్తే అయిపోతుంది అని చెప్పి ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చిండు అతను ఈమె ఏం చేసింది ఇదే విషయాన్ని ఆమె భర్త కూడా చెప్పింది అయితే వాళ్ళ భర్త ఏమంటే ఇవన్నీ ఫ్రాడ్ ఉంటుంది ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇదంతా ఫ్రాడ్ ఉంటుంది మనకెందుకు వస్తే డబ్బులు అని చెప్పేసి అని వాళ్ళ భర్త ఏం చేసిండు వద్దని చెప్పి వారించిండు వారిస్తే మంచిది ఎందుకో నా ఇష్టం సరే నువ్వు చెప్పినావు కదా ఊపుటది అని చెప్పేసి అతను చెప్పేసేసి అతనికి తెలియకుండా
ఇక్కడక్కడ చేయబదులు తీసుకొని ఒకసారి 12,300 ఫస్ట్సారి ఒక అకౌంట్ వేసింది. వేసిన తర్వాత ఆ వ్యక్తి ఈమె ఎట్లాగో చేస్తుంది కదా అని చెప్పేసి ఈమె నమ్మబలికి ఇదివరకు గెలిచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు నా దగ్గర ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వీడియోలు అవి ఇవి షేర్ చేసి రకరకాల కారణాలు చెప్పిండట. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంకా నా డబ్బులు ఇవ్వాలి సార్, మరి మీరు ఇంకా రావట్లేదు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడిగేసరికి, ఎక్కువ గట్టిగా అడిగేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, ఆ నంబర్ కలవకుండా పెట్టేసిండు. అంటే దయచేసి, అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే దయచేసి కామారెడ్డి పోలీసు వారి తరఫున మీ అందరికీ ప్రజలందరికీ మేము మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే, గుర్తు తెలియని వ్యక్తులు మోసపూరిత మాటలు చెప్పి రకరకాల ప్రకటనలతోటి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే చర్యలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా మనకు లాటరీ తగిలినా ఏ తగిలినా కూడా మన నుంచి పైసలు ఆశించడు. ఒకవేళ లాటరీ తగిలిందని అనుకుంటే, 2,00,000 రూపాయలు లాటరీ తగిలిందని అంటే కడి చేసుకొని మిగతా ఇవ్వమని చెప్పి చెప్తే వాళ్ళు మళ్ళీ సరి మళ్ళీ ఫోన్ చేయరు. లేదు మనం మోసపోయే తత్వంతో ఎక్కువగా అతిగా ఆశపడి డబ్బులు వస్తున్నాయి కానీ ఈజీ మనీ అంటే ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఎప్పుడైతే అలవాటు పడతామో కష్టపడింది ఏది రాదు. ఈజీ మనీ కోసం మనం అలవాటు పడితే మనము జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మధ్య మెసేజ్లలో. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని ఏదైనా ఒకవేళ నిజంగానే మీకు అనుమానం వచ్చింది, ఒక కాల్ వస్తే ఎంబటే 100 నంబర్లు ఫోన్ చేసి మాకు ఇన్ఫామ్ చేయండి, లేదంటే సంబంధిత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దరఖాస్తు చేయండి. మీకు ఒకవేళ మీకు వాట్సాప్లు ఉన్నాయి, మన కామారెడ్డి జిల్లాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, లేదంటే మా యొక్క నంబర్లు ఉంటాయి, మాకు ఎంబటి విషయాన్ని తెలియజేస్తే సంబంధిత వ్యక్తులపై వెంటనే పట్టుకొని మనం మిగతా మీలాగా వేరే ఎవరు కూడా మోసపోకుండా, మనం మోసపోకుండా వేరే వ్యక్తులు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఏదాని కాల్స్ కానీ ఏమన్నా వస్తే కనుక మీకు అనుమానం ఉంటే ఎంబటే మాకు తెలియజేయాలని మీకు మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అమ్మాయి నుంచి చెప్పి తెలిసింది, మనం బ్యాంకులో కూడా లెటర్లు పెట్టినాము, ఆ అకౌంట్లలో ఏమన్నా డబ్బులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం వెరిఫై చేసి వాటిని ఫ్రీజింగ్ అంటే ఉన్న అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉంటే అట్లే ఉండే విధంగా మనం ఫ్రీజింగ్ కూడా ఆల్రెడీ నేను సంబంధిత బ్యాంకులో కూడా నేను లెటర్ పెట్టినాము, అందులో ఏం డబ్బులు లేవని చెప్పి తెలిసింది. ఇప్పటివరకు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ అకౌంట్లు ఎవరి పేరు మీద తీసుకున్నారు, ఎక్కడ అమౌంట్ అనేది ఎక్కడ జమ అయింది అనే విషయాన్ని మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో ఆ వ్యక్తి ఎవరు అనేది ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా పట్టుకుంటాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఇట్లాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కామారెడ్డి జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది, దాంతో లారీలో ఉన్న పత్తి సంచులతో సహా లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవు. సదాఫ్ నగర్ మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని దగ్గి గ్రామ శివార్లో గల 44వ జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న లారీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని పత్తి సంచులతో పాటు లారీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆర్పింది. అయితే పత్తి లారీ తెలంగాణ నుండి కర్ణాటక వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్న గ్రామాలకు ప్రతి నెల నిధుల విడుదల. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల అభివృద్ధి. జిల్లా పర్యటనలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం. పంచముఖి హనుమాన్ కాలనీలో వైద్యుల పర్యటన. ఇంటింటా సర్వే చేపడుతున్న 18 బృందాలు. ప్రమాదవశాత్తు పత్తి లారీ దగ్ధం. గాయాలు లేకుండా బయటపడిన డ్రైవర్.
లోన్ బనేగా కరోడ్పతి స్కీముతో మహిళకు సైబర్ నేరగాళ్ల గాలం. సుమారు 3 లక్షల వరకు ఖాతాల్లో డబ్బులు జమ చేసిన బయతురాలు మోసపోయినని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.